చెయ్యాలా? నేను మా సట్టిగాని అసెంబ్లీకి తోలనా, ఆడికి వెళ్ళే లైవ్ రిపోర్టింగ్ చేస్తాడు. మరి ఏం చేస్తుండో ఏం చెప్తాడో ఇడు. ఓ పార అరుచుకుందాం. హలో సట్టిగా, సతి. హలో 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 హలో, వినపడుతుందా? హలో అబ్బా నాన్న, నాకే వినపడుతుంది. అసెంబ్లీ కడ తాజా వాతావరణం ఏంది? అసలు అసెంబ్లీ ఎట్లుంది? చల్లగా ఉన్నది, మొత్తం చలి పెడుతున్నది. ఏ చల్లగుందా ఎచ్చగుందా అని కాదురా, అసెంబ్లీలో ఏం జరిగింది వివరాలు ఏందో చెప్పమంటున్నా. ఆ అసెంబ్లీలోనే ఇంటినట్టయితే ముందుగాల కొచ్చినాగర్ జరిగింది, తర్వాత జీరో ఆగర్, అడ్జస్ట్మెంట్ ఆగర్, తర్వాత పెద్ద బిరేక్ తీసుకొని గొట్టు గొట్టు పదాలని వలుపుతున్నావు ఏందిరా. సరే కానీ ఎల్ఓపి గారు వచ్చిర్రా. ఏమో ఎల్పిజి ఎంఆర్పి ఎంఫిటిసిలు గివ్విన్నా గానీ గీది అయితే నాకు తెలియదక్కా, ఏం చెప్పాలి నువ్వు అడిగితే. ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ, అంటే మన పెద్దలు జానారెడ్డి సార్ తమ్మి. ఏ జానారెడ్డి సార్ అయితే ఎవరిని ఉల్టఫాల్ట మాట్లాడారక్క, అవసరం అయితే ఏరే పార్టీని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా. అసెంబ్లీలో ఏం జరుగుతుందో చెప్పు నువ్వు ముందుగల. జానారెడ్డి సార్ అయితే నిన్న అలిగిండు కదా, అదే బాధ ఇయ్యాల కూడా కనిపిస్తుంది అనుకున్నాం, కానీ పెద్ద పెద్ద మాటలే మాట్లాడిండు అక్క. అదే హేతుబద్ధమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి అశ్వత్ ఈశ్వరి మస్తు మాట్లాడిండు. ఏంద్రా నువ్వు, నేను ఏదడిగితే ఏందో చెప్తావు అలుగుడు గులుగుడని చెప్తున్నా కదా, నువ్వు వినాలి కదా. అసెంబ్లీ కాన్నే ఉన్నా, కన్ను కనబడతలేవా? కావాలంటే మైక్ వచ్చి తీసుకో. ఒలుతావు ఎందుకు? యాంకర్ నువ్వు ఇలేకరు నువ్వా? ఇగో అడిగింది చెప్పు. సరేనా, సరే రేవంత్ రెడ్డి సార్ రాజీనామా చేసింది కదా, అసెంబ్లీకి వచ్చిండా రాలేడా? ఇక రాజీనామా రాసిన ఉత్తరం అయితే చంద్రాల్ సార్కి ఇచ్చినట్ట అని చెప్పిండు. సారేమో అమరావతి అసెంబ్లీలో కూర్చున్నాడు, ఉత్తరము తెలంగాణ అసెంబ్లీకి రావచ్చు రాకపోవచ్చు, కానీ రేవంత్ సార్ అయితే అసెంబ్లీకి రాలేడు. యాడున్నాడో ఏమో, పూల దండలు శాల్వాలు కఫ్కొని అక్కనే ఉన్నాడు ఏమో. సరే మరి రేవంత్ అన్న ముచ్చట పక్కకు పెట్టు, మరి ఉత్తమ్ సార్ ముచ్చట ఏంది, సార్ ఏమంటున్నాడు? రేవంత్ అమ్మన్నని కాంగ్రెస్ లో చేర్పించుట్లో బిర్జీగా ఉన్నాడు కదా, అసెంబ్లీకి అయితే వచ్చిండు కానీ కనవాడి కడవన్నట్టుగా ఉన్నాడు. నిన్నమ్మో నా బిర్జీలు ఉండే కదా, యాస్తకు వచ్చిందేమో. అవునా? సరే మరి బీజేపీ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారా, వాళ్ళని సంగతి. లక్ష్మణ్ అన్ననేమో తెల్లగడ్డం పెంచిండు, కిషన్ రెడ్డి సార్ ఏమో తెల్లబొట్టు ఎర్రబొట్టు రెండు కలిపి పెట్టిండు, ఇక అసెంబ్లీలోకి వెళ్ళి నాకౌట్ చేసిండు. నాకౌట్ కాదురా, దాన్ని వాకౌట్ అంటారు. సరే కానీ ఓల్డ్ సిటీ పతంగి పార్టీ వాళ్ళ కథ ఏంద్రా మరి? ద ప్లీజ్ లిజన్ టు మీ వర్డ్స్. There is, I was going to market in vegetables, too much cost. Middle people not purchasing. Why are you going to our country, our state, our Hyderabad? ఒరే బాబు ఏం చెప్తున్నావురా, ఏం మాట్లాడుతున్నావు, నీకు అన్న అర్థమవుతుంది అసలు అది? అబ్గరుద్దీన్ సార్ ఇట్లనే మాట్లాడతాడు ఇంగ్లీష్లా, నాకు తెలిసింది చెప్పినా, నీకు తెలిస్తే మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? సరే సత్తి, మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతురు? తెలుగుదేశమా, వాళ్ళేడున్నారాక, కొందరు అయితే కార్ పార్టీ టీఆర్ఎస్ లోకి పోయినరు, కొందరు ఏమో చెయ్యికి సేకాండి ఇచ్చి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినరు, ఇంకెవరు మాట్లాడతారు? అదేంద్రా సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య సార్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడలేదా? ఆర్ కృష్ణయ్య సారు తెలుగుదేశం పార్టీనాక, నాకు తెలియరాక. నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. సరే కానీ కేసీఆర్ సార్ ఏమంటున్నాడు, ఏం మాట్లాడింది వాళ్ళ అసెంబ్లీలో? తెలియదాక, నిన్న అయితే మూడే ఇడ్లీలు తినొచ్చిన అంట అని అన్నాడు, కానీ అల్లి ఎంత తిన్నాడో ఏం తిన్నాడో తెలియదాక. కొత్తగా సచివాలయం కడతాం, బాజాఫ్తో గట్టి తీర్థం అంట అని తీర్మానం చేసిండు. ఇక టీఆర్ఎస్ పార్టీలు అయితే స్టిక్గా కూర్చున్నారాక, ఈ స్కూల్ పిల్లలు కూర్చున్నట్టే సఫర్ దాకా. అవుగానే సతీ, అసెంబ్లీ రిపోర్టింగ్ మీద నీ అభిప్రాయం ఏందిరా, నీకేం అర్థమైంది అడుకోయినాక? ఎన్నడో ఒకనాడు అసెంబ్లీలో మనకు కూడా అవకాశం దొరుకుతుంది, లోపట కూర్చుంటాం అక్క, ఇక లొల్లి అయితే ఇక గిట్లనే మీడియం పాయింట్కి వచ్చి మాట్లాడతాం ఇక అందరు మీరా. అమ్మో నీ ఆశ మస్తు పెద్దగానే ఉన్నది కదా, ఆయన మనకే పడిస్తారా? దిస్ ఈజ్ ఏ యువర్ థింకింగ్ లెవెల్ అండి, నథింగ్ రాంగ్. నువ్వు టీవీలో అడుగుడు, నేనేమో మైకులో చెప్పుడు, ఇదే బాగోతమ్మా ఎప్పటికి? అబ్బా ఇప్పుడంటే ఇప్పుడే కావాలా, చెప్పుకున్నావు కదా, ఎవరన్నా దయదలిస్తే ఇస్తారు కావచ్చు, కానీ ఇప్పటికైతే నువ్వు ఆఫీస్కి వచ్చి. అక్క నా మెంటల్లో ఒక డఫ్ట్ కొడుతున్నది అక్క, అసలుకైతే జానారెడ్డి సార్ని పెద్దలు ఎందుకు అంటారు అక్క, కేసీఆర్ సార్ కంటే పెద్దోడా అక్క? కాసతి ఎక్కువ సార్లు గెలిచిన సారు, అందరికంటే అనుభవం ఉన్న సార్ కాబట్టి అందుకే పెద్దలు జానారెడ్డి సార్ అంటారు, అర్థమైందా ఇప్పుడు? జానారెడ్డి సార్ అంటే మృదు స్వభావి, అన్ని పార్టీల మనసు దోసుకుంటాడు.